నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట డిఎస్ఏ స్టేడియంలో రెండవ రోజు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్. నర్సరావుపేటలో కేరిడ్జా ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేరిడ్జా పల్నాడు జిల్లాకే మణిహారం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మంచి విద్యకు నర్సరావుపేట కేంద్రంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, నాతాని వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులము సరస్వతి దేవిని ప్రార్థన చేస్తాం. అలాగే గురువు గారి జీవితంలో అందరికీ సమయ పాలన చాలా అవసరం. రెండవది క్రమశిక్షణ ఇంకా అవసరం. మూడవది కష్టపడి పనిచేసేటికి అలవాటు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. పిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒక మంచి శుభ కార్యక్రమం సందర్భంగా చారిత్రాత్మక పట్టణమైన నర్సరావుపేటకు రావడం, అది కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత మొదటిసారిగా ఒక మంచి విద్యా సంస్థకు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, తర్వాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విద్యా సంస్థ ప్రారంభించడం అనేది ఎంతో శుభకార్యం. గుడి ఎంత పవిత్రమైందో బడి కూడా అంత పవిత్రమైంది. గుడిలో జ్ఞానోదయ ప్రసాదానికి దేవుడు కొలువై ఉంటే బడిలో కూడా దైవ సమానులైన గురువులు మన శిష్యుల్లో జ్ఞానాంకురాలను నాటి పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అందుకని ఈ విద్యా సంస్థ ఏర్పడమైతుందో మనకంతా మంచి పరిణామం. వెంకటరావు గారు వ్యాపార దక్షతతో సంపాదించిన దాన్ని మరింత పెంచుకుందామనే ఆలోచన కాకుండా ఈ ప్రాంతానికి విద్య, వైద్య అది అవకాశాలను కల్పించేట ప్రయత్నం చేయడం వారికి, వారి యొక్క బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కౌశల్య సుప్రజా రామ అంటూ ఆదమచ్చి నిద్రపోతున్న శ్రీరాముణ్ణి కర్తవ్యోముఖుడి చేయడానికి గురువు విశ్వామిత్రుడు మేలు కొలుపుతూ అన్న మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కౌశల్య తనడేనో రామ, సూర్యోదయం కాబోతోంది, మనుషుల్లో సింహం వంటి వాడి పోయిన ఓ రామ త్వరగానే పవిత్రమైన కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉందని ఆ శ్లోకం ఒక అర్థం. ఈ శ్లోకంలో ఎంతో అర్థం దాగి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, మన పిల్లలకు కూడా తెలియజెప్పాలి. ఎంత గొప్ప సమర్థుడైన సకల గుణాభిరాముడైన రాముడిని కూడా
కర్తవ్య ఉన్ముఖుడు చేయడానికి గురువు ప్రేరణ ప్రోత్సాహం అవసరమైంది. అలాగే మీ శిష్యులు ఎంత సమర్థులైన వారు ఉంటారు, కానీ ఆధునిక పోకడల వల్ల టీవీ మొబైల్ ఫోన్ల వంటి వాటి యొక్క బాగా అలవాటు పడడం వల్ల సొంత ఆలోచనలు తగ్గిపోతున్నాయి, జడత్వం మనసులో వస్తుంది. టీవీ అవసరమే, సెల్ ఫోన్ అవసరమే, నెట్ అవసరమే, కానీ అవసరం నుంచి వాడితే అది ఒక మనం బానిసత్వానికి లాగా అలవాటైపోతే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. దయచేసి అందరూ తల్లిదండ్రులు పిల్లలందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానదాతర బ్రహ్మరూపి ప్రకాశాయత అని చెప్పి శ్లోకం ఉంది, దాని అర్థం అది. అందుకని మనం ఈ అర్థాన్ని కూడా పిల్లలకు బోధించి చెప్పాలి. అర్థాన్ని బోధించి దాన్ని అనుకునే పరమార్థాన్ని కూడా పిల్లలకి గురువులు బోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ఒకప్పుడు గురుకులంలో ఉండి చదివేవాడు పిల్లలు, గురువుతోనే నివసించేవాడు. ఇవాళ గురుకులాలు కాదు, అందాక చెప్పారు అపార్ట్మెంట్లో స్కూల్, అపార్ట్మెంట్ స్కూల్ డిపార్ట్మెంట్ లాగా బయట తయారైపోవడం, కంపార్ట్మెంట్ లాగా జీవితం అయిపోవడం అది జరుగుతుంది. అందుకని విద్యా సంస్థలకు తప్పనిసరిగా కొంత ఖాళీ స్థలం ఉండాలా, చెట్లు పెంచే అవకాశం ఉండాలా. మా చిన్నప్పుడు క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, క్రాఫ్ట్ క్లాస్ మగ్గం ఉడికేలాగా ఆ విధంగా అందరికీ నేర్పించేవాడు. రెండోది అలాగే మనకి గార్డెనింగ్ క్లాస్ ఉండేది, చెట్టు ఎలా పెంచాలా అనేది ఒక క్లాస్ ఉండేది ఆ రోజుల్లో. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఒక క్లాస్ ఉండేది. ఇప్పుడు అవన్నీ ఆ క్లాస్లోనే పోయినాయి, అంతా మగ్గింగ్ మగ్గింగ్ అని. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు, మంచి పౌరులుగా తయారు కావాలి. కాబట్టి దయచేసి జ్ఞానాన్ని పెంచే విధంగా, శారీరక సౌష్ఠవం వచ్చే విధంగా, ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఫిట్ యుల్ బి మెంటల్ అలర్ట్, శారీరకంగా సౌష్ఠవంగా ఉంటే మానసికంగా కూడా బుద్ధి బాగా వికసిస్తుంది. అంతేగాని కేవలం శరీరం పెంచుకుంటే వచ్చే ప్రయోజనం లేదు. దీనికోసం ఆటల్లో ప్రతి ఒక్కరూ కొంత భాగస్వామి కావాలి. యోగా నేర్చుకోవాలి. కొందరు అడిగారు సార్ యోగా మంచిదే, కానీ యోగా మోడీ గారు యోగా చెప్పాలి, యోగా ఇస్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఇస్ ఫర్ యువర్ బాడీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోగిని గారు ప్రపంచ వేదిక మీద చెప్పాడు, ఐక్యరాజ్య సమితి దాన్ని అంగీకరించి వాళ్ళందరికీ సిఫారసు చేసింది. ప్రపంచంలో మీ సమాచారం కోసం 170 దేశాల్లో యోగా ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన దేశంలో మనం ఇంకా ఆలోచిస్తున్నాం యోగా చేస్తే ఏమవుతుంది. మన కొరుడు అడిగాడు నన్ను, సార్ యోగా చేస్తే ఏమవుతుంది, నాకేమొస్తుంది సార్ అన్నాడు, యోగుడు అవుతావురా అన్నాడు. యోగా చేస్తే యోగుడిగా తయారవుతాను మంది. యోగా వ్యాయామం ఆట పాట జీవితంలో ఒక పాట కావాలి. రెండవది మనం అందరం కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని తినాలి. కేంద్ర వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి భోజనం సంఘం చెప్తారు, ఎస్ జనం భోజనం అలవాటు అవుతున్నాయి, మారిపోతున్నాయి. కొత్త తరం ఈ పాశ్చాత్య వ్యామోహంతో వాళ్ళు చూసి అనుకరించి ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మనం ఎవరో ఒక్కరోడు చెప్పండి ఫాస్ట్ ఫుడ్లు వద్దురా అని చెప్తుంటే, సార్ ఫుడ్ ఇన్స్టెంట్గా దొరకదు సార్ అండి. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అని అర్థం. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అని. ఎప్పుడు జబ్బులు వస్తూ ఉంటాయి, మాత్రం వేసుకొని ఉండాలి, ఆసుపత్రికి పోతూ ఉండాలి. మనము మంచి పౌష్టికాహారాన్ని తినాలి. ఇప్పుడు మళ్ళా జనం తిరిగి మళ్ళీ పౌష్టికాహారం చూస్తారు, సజ్జలు దొన్నలు కూరలు రాగులు అరుగులు ఇంకా రకరకాలన్నీ కూడా పాలిష్డ్ మరీ బాగా పాలిష్ పెట్టి ఉన్న బలాన్నంతా తీసేసి స్వచ్ఛగా ఉండేటక్క బియ్యం తింటున్నాం, అందుకని స్వచ్ఛగా తయారవుతున్నాం అనుకో. కాబట్టి పౌష్టిక ఆహారం చాలా ముఖ్యం. మన దేశంలో ఉన్న ఆహార పొరపాట్లు రుచులు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఇన్ని ఆహార చూసాం కదా, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. మన పాత కొంతమంది అయితే పాత వేసారంటారు, అరే పాచింతకాయ పచ్చడిలో ఉండే రుచి ఏం తెలుసు, ఒకసారి వెళ్ళి పాచింతకాయ పచ్చడి తొక్కు నోటికి రాసుకొని ఒక రాలికి రాసుకొని చెప్పి తెలుసు దాని రుచిని తెలుసుకుంటాం. దాంతోపాటు మనం నాటుకోడి పులుసు రాగి ముద్ద కలుపుకొని నింపి ఎంత బాగుంటుంది. అనేక ఉన్నాయి మన పని వదిలిపెట్టి ఇటు పిజ్జాల వైపు బర్గర్ల వైపు పరిగెత్తడం, ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం. ఇంట్లో వంట చేయడం తగ్గిస్తున్నారు కొంతమంది, మంచిది కాదు. వంట ఉంటేనే జంట ఉంటుంది, వంట పోతే జంట విడిపోద్ది భవిష్యత్తులో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అంటే వంట ఆడవాళ్ళే చేయాలని కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళు చేయాలని? నలభీమ పాకం పాకశాస్త్ర ప్రవీణుడు భీముడు, నలమహారాజు ఇంకా అనేక మంది పాకశాస్త్రంలో ప్రావీణ్యత కనిపించారు. అందువల్ల మగవాళ్ళు కూడా వంట చేసుకోవచ్చు, కానీ వంట ఇల్లు అనేది ఒకటి ఉండాలి, పూజా రూమ్ అనేది ఒకటి ఉండాలి. ఏ దేవుడిని పూజించాలి నీ ఇష్టమని, నేను బలాన్ దేవుడిని పూజించాను నేను చెప్పను. పూజా రూమ్ అనేది ఒకటి ఉండాలి, చదువుకున్నదానికి పఠన మందిరం అనేది ఒకటి ఉండాలి, ఆ తర్వాత శయన మందిరం ఉండాలి. కాబట్టి జీవితంలో ఈ చిన్న చిన్న విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ
ఇక్కడ మంచి కార్యక్రమం, మంచి స్కూల్ కంటే కూడా మంచి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఏదన్నా మిగతా వ్యాపారాలు వేరే చేయొచ్చు, అలా కాకుండా నర్సరావుపేట ఒక నూతనంగా ఒక డిస్ట్రిక్ట్గా ఫామ్ అయింది. ఆ డిస్ట్రిక్ట్గా ఫామ్ అయిన దానికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యపరంగా ఏదైతే వసతులు కావాలో హాస్పిటల్స్ ఇవన్నీ, రెండోది ముఖ్యమైనది కావాల్సింది విద్యాపరంగా ఇటువంటి మంచి మంచి స్కూల్స్ వచ్చి మంచి మంచి ఫెసిలిటీస్తో స్కూల్స్ వస్తే చాలా అద్భుతంగా ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా డెవలప్ అవుతుంది. దానికి ముందుకొచ్చి చాలామంది ఎక్కడైతే గుంటూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో కొద్దిగా పెద్ద సిటీస్లో పెట్టడానికి ముందుకు వస్తారు. అలా కాకుండా పర్లేదు, ఒక 120,000 పాపులేషన్ ఉన్న టౌన్లో కూడా ఒక స్కూల్, మంచి స్కూల్ స్థాపించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. వారికి కేరిజ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అభినందనతో పాటు ఇది బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇటువంటివి వస్తేనే ఇంకా ఏమైనా కొత్తగా ఇండస్ట్రీ కానీ కొత్తగా అధికారులు కానీ ఇక్కడ మూవ్ అయినప్పుడు వారికి కూడా ఇటువంటి మంచి స్కూల్స్ మంచి ఫెసిలిటీస్ ఉంటేనే వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తారు, చాలా అద్భుతంగా పనిచేయడానికి కూడా ముందుకు వస్తారు. దానికి ప్రత్యేకంగా స్కూల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఏదో స్కూల్స్ అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, మీ అందరూ కూడా పిల్లలు పంపిస్తూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఉండేది ఒక అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఇంకొక స్కూలు కూడా ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ రోజుల్లో స్కూల్స్ అంటే పిల్లలది ఒక అపార్ట్మెంట్ నుంచి జీతం ఇంకో అపార్ట్మెంట్కి వెళ్ళి చదువుకుని రెండు అపార్ట్మెంట్స్లో జీతం అయిపోవటమే ఈరోజు చాలా మటుకు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మంచి ప్రాంగం ఒక 10 ఎకరాల్లో ఆహ్లాదకరంగా కొద్దిగా గాలి వెలుతురు అన్నీ కూడా మనకి ఈ ఏజ్లోనే ఉండాలి పిల్లలకి, అటన్నీ కూడా అందించే విధంగా ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్దిగా టౌన్కి 3-4 కిలోమీటర్ల దూరం అయినా కానీ ఇక్కడ స్థాపించారు. తప్పకుండా నర్సరావుపేట ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ఈ నర్సరావుపేటకి ఇప్పటికే మీ టౌన్కి సంబంధించి ఇదొక మరొక మణిహారం అని చెప్పాలి, ఇప్పటికే జేఎన్టీయు కళాశాల పూర్తిగా స్థాయిలో ఇక్కడ నడుస్తూ ఉంది. ఇప్పటికే బిల్డింగ్స్ అన్ని కూడా కట్టుకొని దీంతో పాటుగా కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడా కూడా ఏ డిస్ట్రిక్ట్ కూడా లేకుండా ఇక్కడే 4 కేంద్రీయ విద్యాలయాలు కూడా ఈ డిస్ట్రిక్ట్లోనే నడుస్తూ ఉన్నాయి. మరొకటి ఇటువంటి మంచి స్కూల్ ఈరోజు రావటం అనేది చాలా ఆనందదాయకం. అయితే ఒకటే నేను యాజమాన్యానికి సలహా ఇచ్చేది, మీరందరూ అనుకునేది సరే ప్రిన్సిపల్ని మంచి వాళ్ళని తీసుకొచ్చి పెడితే సరిపోతుంది, బయట వాళ్ళని బాగా మాట్లాడడం తీసుకొచ్చి పెడితే సరిపోతుంది అనుకుంటారు. కానీ నేను గట్టిగా నమ్మేది ఎంత అద్భుతంగా బిల్డింగ్స్ కట్టినా కానీ బిల్డింగ్స్ లోపల ఉండే మెయిన్ బిల్డింగ్స్తోనే పని అవ్వదు, బిల్డింగ్స్ లోపల ఉండే స్టాఫ్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఎంత మోటివేషన్తో పనిచేస్తూ ఉన్నారు, వారి ఏ విధంగా ఉన్నారు, దానిపైన స్కూల్ బాగా నడుస్తుంది, దానిపైనే పేరెంట్స్ బాగా నమ్ముతారు. ఎంత బాగా అకాడమిక్గా బాగా ఎంత బాగా చేస్తా ఉన్నా దానిపైనే బాగా నమ్ముతారు. మేము కాలేజెస్ స్కూల్స్ గడిచిన 40 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాం. చాలా మంది వచ్చి అడుగుతారు, సార్ మా స్కూల్కి గోడ లేదు, ఎంపీగా ఉన్నారు కదా మీరు ఇది ఉండి అది ఉంది. నేను రాగానే చూపిస్తాను, అయ్యా చూడు మా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎదురు నడుస్తుంది, నరేంద్ర గారి దాని పక్కనే, ఇప్పుడు కూడా దానికి గోడ లేదు, ఇప్పుడు కూడా ఫెన్సింగే ఉంది. కానీ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ చదువుతారు, దాని అర్థం ఏదో ఫెసిలిటీస్ తగ్గించమని కాదు, దాంట్లో ఉన్న టీచర్స్ ఎంత బాగా పనిచేస్తారు, ఎంత కంప్లీట్గా పనిచేస్తారు అనే దానిపైన ఉంటుంది. కాబట్టి ఒక వారికి ఇచ్చే సూచన ఒకటే, బయట నుండి తెద్దామని ప్రయత్నిస్తారు టీచర్స్ని, అది ఫస్ట్ ఏదో సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది కానీ వారు ఎక్కువ రోజులు ఉండేదానికి ప్రయత్నించారు ఇక్కడ. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ లోకల్గా ఎవరైతే టీచర్స్ కొద్దిగా బీఈడీ పాస్ అయ్యే యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళని తీసుకోండి, పర్లేదు ఒక 1 ఇయర్ అయినా పర్లేదు 1.5 ఇయర్ అయినా వాళ్ళని ట్రైన్ చేసేదానికి ప్రయత్నించండి, మీ కుదిరినంత చేయండి, లేదు మా హెల్ప్ ఏమైనా కావాలంటే తప్పకుండా పంపించండి. ఎందుకంటే మేము ఇప్పటికే మా వైపు నుంచి విజ్ఞాన వైపు నుంచి చాలా స్కూల్స్కి ట్రైన్ చేస్తూ ఉన్నాం, టీచర్స్ని ట్రైన్ చేసి వారికి పంపిస్తూ ఉన్నాం, దానికేం మేము ఏమేమి ఛార్జ్ చేయట్లేదు. కాబట్టి మీరు తప్పకుండా వినియోగించుకోండి, మా యూనివర్సిటీకి పంపిస్తే తప్పకుండా ట్రైన్ చేసి వారందరినీ కూడా ఫ్యాకల్టీ టీచర్స్ అందరినీ కూడా పంపిస్తాం. ఈ స్కూల్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, బాగా జరిగితేనే ఈ టౌన్ ఇదంతా కూడా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రమోటర్స్ ఆఫ్ ది స్కూల్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. నర్సరావుపేట మండలం ఇస్సపాళెం గ్రామంలోని మాజేటి సాంబశివరావు రాజ్యలక్ష్మి గారి ఆర్యవైశ్య నగర్ మాసవి బృందావనం నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని 16/1/2024 మంగళవారం సాయంత్రం 7 గంటలకు గోదాదేవి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని టి హనుమంత శాస్త్రి గారిచే భక్తులకు కన్నుల పండుగగా జరిపించారు.
ఈ కార్యక్రమానికి మాజేటి సాంబశివరావు, రాజ్యలక్ష్మి గారి దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వాసవి బృందావనం భక్తులు కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి పుల్లయ్య గారు, బత్తుల నరసింహం గారు, తాత సుబ్బారావు గారు మరియు వాసవి బృందావనం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. నర్సరావుపేటలో అంగరంగ వైభవంగా రెండవ రోజు సంక్రాంతి సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేసిన కలెక్టర్ లోతెటి శివశంకర్ నర్సరావుపేట సంక్రాంతి సంబరాల్లో ఎంతో ప్రత్యేకంగా ప్రజలను ఆకర్షించిన సంగీత గాయకులు రఘు కొంచే మరియు జబర్దస్త్ ఫేమ్ ఇమానుయేల్ వారి బృందం ఏర్పాటు చేసిన నూతన స్కిట్ లో డిఎస్ఏ స్టేడియంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. చాలా గంభీరంగా వచ్చినారు అందరూ తమ్ముళ్ళు. అచ్యుతరావు గారు, మరి రిటైర్డ్ తహసీల్దార్ గారు, వారిని కూడా మన జిల్లా కలెక్టర్ గారు శాలకు సత్కరించారు. అదేవిధంగా నెట్ కేవీకే రామారావు గారు, మరి సీనియర్ పాత్రికేయులు వారిని కూడా గుండెపోగు వెంకయ్య గారు వారిని కూడా మన శాలవతో మన జిల్లా కలెక్టర్ గారు మరి వారి హృదయం అత్యద్భుతం మరి పేదల మంచి మరి అధికారిగా ఉంటూ కూడా జిల్లాలో మరి వారిని పేద ప్రజల్ని మరి ఎప్పుడు కూడా మరి సీనియర్స్ని మరి కందుల రామకోటిరెడ్డి గారు రిటైర్డ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏడీ చేశారు, వారిని కూడా దుశ్చాలవతో సత్కరించుకోవడం జరుగుతుంది. ఏకనాథ శర్మ గారు వారిని కూడా మరి సీనియర్ Let's go.
ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టను, బేసిక్ గా చప్పట్లు కొట్టండి, నేను అడగను కూడా. ఎంతో దూరం నుంచి మాట్లాడాలని వచ్చాను. సారీ సార్, సారీ సార్, మీరు కోపడుతుంటే ఎమ్మెల్యే గారి ఇంట్లో లేకుండా సార్. నేను అలా ఉన్నానా? నేను సెలబ్రిటీని. అవును సార్, మాట్లాడు. ఓకే, కంట్రోల్ నవీన్ కంట్రోల్. ఇంకా ఆ రోజులకు వెళ్తే అది 1994. వాళ్ళు బాగానే ఉన్నారు, మేకపోతే నువ్వు కొంచెం బాగుంటున్నారు. అందరికి హ్యాపీ సంక్రాంతి. పైకి తీయిలో నాయని, బయట వేయి లోపలోడిని, దాచిపోకు ఇంక దేనిని, కోలేని పని దొంగి చూడు కింద నింగిని, గాలి కేయి కొత్త రంగుని, నిన్న నింక ఒక్కసారి అందరం మొత్త కంఠంతో చెప్దాం. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన డీటీసీ నూతన సిఐయు శోభన్ బాబు గారు. రొంపిచర్ల మండలం అన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆయన మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతోందా లేదా అని ఆరా తీశారు. లబ్దిదారుల ఇళ్లను సైతం సందర్శించి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు బాలింతలకు ఇస్తున్న టేక్ హోమ్ రేషన్ సరుకులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంకారావు, ఐసీడీఎస్ సిడిపిఓ ఉమామహేశ్వరి, సూపర్వైజర్ శశిదేవి తదితరులు పాల్గొన్నారు. అలా కొట్టేస్తారా? ఇదిలో ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇంత ట్రాన్సాక్షన్స్ ఇన్ని లక్షల్లో ఇన్ని వేలల్లో జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఒకటి తేడా ఉంటుంది. బట్ అది ఏం చేయాలంటే ఇప్పుడు మీకు కూడా చిన్న అవగాహన ఉందనుకోమ్మ, వెంటనే నువ్వు మీ అంగన్వాడీ వర్కర్ ఫోన్ చేసి మనకి ఈ గుడ్లు కూడా ఇది అయిపోయిందంటే వెంటనే ఆ ట్రే ఉందా? ట్రే వీళ్ళు ఎన్ని గుడ్లు ఇచ్చారు? అమ్మ అన్ని బాగానే ఉన్నాయా? అది కాదు, మీరేంటి, మీరు అది కాదు, మీరు అత్త అవుతారా? అత్త అరుణా వాళ్ళ అమ్మండి, గుర్తుకోండి. మీకు స్టాక్ ఏమి ఇబ్బంది ఏంటి, ఏం చెప్పారు? మాకు ఇస్తా అన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట డిఎస్ఏ స్టేడియంలో రెండవ రోజు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. రొంపిచర్ల మండలం అన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్. ఈ బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.